సునీత గారు వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఖచ్చితంగా మనం స్వాగతించాల్సిందే. ఎవరైనా మహిళల పట్ల, మహిళలు అన్ని రంగాల్లో వాళ్ళు ఉన్నారు, వారి ప్రతిభ పాట వాళ్ళు ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయడానికి అవకాశం లేదు. ముఖ్యమంత్రిగా, ప్రధానమంత్రిగా, రాష్ట్రపతిగా ఉన్న మహిళల్ని చిన్న చూపు చూడడం అనేది ఏ నాయకుడైనా సరైంది కాదు. అట్లాంటి నాయకులు రాజకీయంగా ఖచ్చితంగా పతనమైతడానికి అనేకమైనటువంటి ఘటనలు ఉన్నాయి. ఒకవేళ ఎప్పుడైనా ఏ నాయకుడైనా నోరు జారితే వెంటనే కూడా క్షమాపణ కోరుతున్నారు. మన కేటీఆర్ గారు ఆ బస్సులకు సంబంధించి తక్కువ బస్సులు వేసి మహిళల్ని ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళు గొడవలు పెట్టుకుంటున్నారు, ఎక్కువ బస్సులు వేయండి అనే దాంట్లో క్రమంలో వారికి మాట జారి ఉంటే అది క్షమించండి అని చెప్పాను అన్నారు. ముఖ్యమంత్రి గారు సభలే అన్నారు మహిళల ఎమ్మెల్యేల, దాని మీద రాద్ధాంతం జరిగింది. ఎవరైనా గవర్నర్ గారి పట్ల ఆయన వాడిన భాష సరైంది కాదని వారు కూడా క్షమాపణ చెప్పుకుంటారు. ఇంకెవరైనా జారితే వెంటనే క్షమాపణ చెప్పుకోవడం, భవిష్యత్తులో వాడకుండా ఉండకుండా రాజకీయంగా చేయడం, ఇది ఖచ్చితంగా మోరల్ గ్రౌండ్ లో దీనికి సంబంధించి ఎవరు వాళ్ళు కరెక్షన్ చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు జరుగుతున్న మీరు అడిగిన ప్రశ్నకు సంబంధించి మాత్రం ఇది రాజకీయ కుట్ర. ఈ రెండు రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి విషపూరితమైన ప్రచారం, ఇది చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సింది పోయి రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీ పైన ఈ రకంగా విష ప్రచారం చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. మీకేమైనా ఎవరైనా చేసినట్టుంటే వాళ్ళని కేసులు పెట్టండి, జైలు పంపండి. అంతేగాని హరీష్ రావు గారు, కేటీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద, బీఆర్ఎస్ పార్టీ ఇట్లాంటి సంస్కృతిని ప్రోత్సహిస్తుందనే సంకేతం రెండు పార్టీలు కలిసి మరి ప్రచారం చేయడానికి అయితే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వదంతించి కూడా అంతే, ఏదైనా బీఆర్ఎస్ పార్టీ మీద దాడి చేయాల్సి వస్తే బీజేపీ కాంగ్రెస్ ఒకటైతే ఇద్దరు కలిసి చెరువు రాయేస్తారు. మీకు కథం కావాలి అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు కలిసి వీళ్ళే క్రియేట్ చేసేసి బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేశారు అంటారు అయితే? ఎస్, ఖచ్చితంగా ఖచ్చితంగా. అరే వాళ్ళు కేంద్రంలో అధికారులు, రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, ఎవరొద్దన్నారండి చర్యలు తీసుకోవడానికి? మేమన్నా పోయి రక్షించమని అంటారామా? ఆవిడే అని మేము చెప్పినామా? ఎవడెవడెవడెవడ ఇస్తామంటే డీపీలు ఎవరు పడితే వాళ్ళు పెట్టుకుంటారండి. డీపీ పెట్టుకున్నంత మాత్రం బీఆర్ఎస్ పార్టీ అవుతారా? మా పార్టీ ఫాలోవర్ అవుతాడా? రైట్, హర్షవర్ధన్ గారు ఏం చెప్తారు? హర్షవర్ధన్ గారు మేమేది కనకూడదు. ఓకే హర్షవర్ధన్ గారు మ్యూట్లో ఉన్నాడు చూడండి.